ఇక ఆరోపణల అధికారికే అందలం హైదరాబాద్ లేక్స్ విభాగంలో కలకలం నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఇన్ఛార్జ్ ఈఈకి ఎస్సీగా పూర్తి అదనపు బాధ్యతలు ఆదేశాలు జారీ చేసిన నీటిపారుదల శాఖ కార్యదర్శి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు లేక్లు నాళాలు భారీగా ఆక్రమణకు గురయ్యాయని ఇందుకు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు సహా అధికారులు పెద్ద ఎత్తున సహకరించారని ఆరోపణలు ఉన్నాయి కొందరు ఇంజనీర్లపై అటు నీటిపారుదల శాఖ అధికారులు ఇటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీగా ఫిర్యాదులు కూడా అందాయి అయితే ఇలా ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్లనే నీటిపారుదల శాఖ ఎక్కించింది హైదరాబాద్ లేక్స్ విభాగంలో నార్త్ ట్యాంక్స్ ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్న నారాయణకు అర విభాగం సూపరింటెంట్ ఇంజనీర్ గా పూర్తి అదనబాతలు అప్పగిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి శనివారం మెమో జారీ చేశారు అంటే ఏంటంటే దొంగకే ఇంటి తాళాలు ఇచ్చినట్టు దొంగకే బీరో తాళాలు ఇచ్చినట్టు నిమ్ముచట నేను అర్థం అదరకంగా ఉన్నది దొంగకే ఇంటి తాళాలు ఇచ్చినట్టు నదిగా దోశకొప్పు అన్నట్టుగా ఆయన ఇవారికే దోష్క చిన్నప్పుడు అడ్డగోలుగా పర్మిషన్ ఇచ్చి ఆగం పట్టించినారు అంటే ఇప్పుడు ఆయనకే మళ్ళీ పెద్ద పొజిషన్ ఇచ్చింది ఆయనకే వాళ్ళ పెద్ద పొజిషన్ వచ్చింది ఇటువంటి అధికారుల మీద మీరు వేట్ చేయడం కాదు ఏకంగా సస్పెండ్ చేసేయాలి ఇంట్లో జీతాలు ఇచ్చే జాలతలేవు అనేక రకాలుగా అలవెన్స్ ఇచ్చే జాతీ లేవు వాళ్ళకి పూర్తిగా మీరు చూస్తే కొంతమంది అధికారులకి పూర్తిగా అంటే కొంత ఏమంటారు వాటిని యాజమాన్యాల స్థాయిలో లేకపోతే ఆదేశించే స్థాయిలో అధికారులకి వాళ్ళకి ఎట్లుంటుంది అంటే పూర్తిగా కూడా దాన్ని ఏమంటారు అలవెన్స్లో బండి పైసలు బండి డీజిల్ పైసలు సెక్యూరిటీ కారు బంగులా మొత్తం ఉంటాయి మళ్ళీ బయటకు వచ్చి ఏం లేదా నాకు ఏం కావాలి నీకు రెండు దెబ్బలు కావాలి అంతే సెట్ అయిన సెట్ కావడానికి ఏం లేదా నాకు ఉన్న ఒక రుణమాఫీకి సంబంధించి రోజు చెప్తూనే ఉన్నాను నేను నా దృష్టికి ఒక సమస్య వచ్చింది వెంటనే ఫోన్ చేసి మా స్టైల్లో మేము ఇచ్చినామనుకోండి ఏమంటాడట ఆయన రెండు లక్షల మూడు వేల రూపాయలు రెండు లక్షల నాలుగు వేల రూపాయలు రుణమాఫీ ఉన్నదట అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది పైన ఉన్నటువంటి రుణమాఫీ కనుక చెల్లిస్తే రెండు లక్షల పైబడిన వాళ్ళు రుణమాఫీ కాదు కాబట్టి రెండు లక్షల పై ఉన్నటువంటి ఎంత అమౌంట్ ఉన్నా చెల్లిస్తే కనుక ఆ రెండు లక్షల రూపు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది అయితే నేను ఏం చేసిండు రెండు లక్షల మూడు వేల రూపాయల రుణమాఫీ కాస్త ఒక పదిహేను వేలు కట్టి లోపు వేసుకొచ్చుకున్నాడు రెండు లక్షల లోపు రుణమాఫీ రుణం తీసుకొచ్చుకున్నాడు మీద వడ్డీ కట్టేసి తిరిగి దరఖాస్తు చేసుకున్నాడు దరఖాస్తు చేసుకున్నానికి పోతే ఏం లేదా మరి నాకు అని అంటుండట ఏం కావాలి నీకు నాకు ముప్పై వేలు నీకు రుణమాఫీ చేయిస్తాను అంటుండట అంటే పదిహేను వేలు ఇక్కడ కట్టిండు మళ్ళీ ముప్పై వేలు ఇస్తే మిగిలినటువంటి డబ్బులు నేను రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తా నేను మీ గ్రీవెన్స్ క్రియేట్ నీకు ఆ సమస్యను ప్రభుత్వం నుంచి తీసుకుపోతే నీకు రుణమాఫీ చేస్తా అని చెప్పి అని చెప్తున్నాడట ఇటువంటి అధికారులు ఉండగానే ఈ ఈ అధికారులు అంటే గౌరవం పోతున్నది ఇప్పుడు సేమ్ హైడ్రా ఏమో కూల్చివేతలు చేపడుతూ వస్తున్నది కారణం ఎవరైనా అంటే అధికారులు చెప్తున్నారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇల్లు కట్టిర్రు మరి ఆ మళ్ళీ తీసుకపోయి పెరే స్థానం కల్పిస్తే పై స్థానం కల్పిస్తే వాళ్ళు ఇంకా ఆక్రమాలు చేయకుండా లేదు లేదు మేము సాంప్రదాయిని సుబ్బిని సుద్ద పూస్తా అని చెప్పి వాళ్ళు కార్యక్రమాలు చేస్తారా ప్రజలకు సాయం చేస్తారా చిన్న దొంగ తీసుకపోయి మళ్ళీ నువ్వు లేదు నువ్వు పెద్ద దొంగ అని చెప్పి పెరకృష్ణ కూర్చోబెట్టినట మరి ఈ పూర్తి ఆధార్లు పేరుతో సహా ప్రచురించింది ఈనాడు పత్రికలు అంటే డెఫినెట్గా అధికారులు ఏమైనా చర్యలు ఉంటాయా చూడాలా మరి అక్రమంగా ఎన్ఓసీలు జారీ చేసినట్టు ఆయన ఎన్నో ఫిర్యాదులు వచ్చినట్టు ఆయన మీద అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ అట్ తొలి వెలుగు అఫీషియల్